బాప్ రే, బిల్డింగ్ చూడండి ఇది ఎంత ఉందో. డైవర్సిటీ ఫ్లైఓవర్ రైట్ టువర్డ్ హైటెక్ సిటీ మెయిన్ రోడ్. ఇన్ 600 మీటర్స్ యూస్ ఎనీ లేన్ టు టర్న్ స్లైట్లీ రైట్. చక్కగా రిలాక్స్ అవుతున్నాను. అమ్మా ఏదో నాయనా, ఇక్కడ కూడా పెద్ద స్పీడ్ బ్రేకర్ లేసాడు. సో లంచ్ టైం అయితే అయింది. ఇక్కడ పిస్తా హౌస్ దగ్గరికి అయితే వచ్చాం. అదే ఇప్పుడు ఈ ప్యాకేజింగ్ తీసుకున్నాం, ఫ్యామిలీ ప్యాక్ చూస్తున్నారు కదా. పిస్తా హౌస్ ఇది మటన్ ఫ్యామిలీ ప్యాక్ ప్లస్ బీబీక్యూ చికెన్ అయితే తీసుకున్నాము మా ఫ్రెండ్. ఇక ఇప్పుడు మళ్ళీ రూమ్కి అయితే వెళ్తున్నాం, ఇది తినేసిన తర్వాత చూడాలి. హాయ్ అప్ప, హాయ్. చాలా ఐటమ్స్ వచ్చినాయి. ఇది రూమ్కి వెళ్ళిన తర్వాత చూపిస్తా. టైమ్ 12:46, మండే 19th జులై. జులైగా తిరుగుతున్నాం. వస్తున్నా. నవీన్ తినడానికి ప్లేట్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. హైదరాబాద్ క్లైమేట్ భలే ఉందబ్బా, భలే చల్లగా ఉంది క్లైమేట్ ఇక్కడ. సో వర్క్ అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు నేను తినేసి కొంచెంసేపు మా ఫ్రెండ్తో మాట్లాడి స్టార్ట్ అయిపోతాను. ఇంకా నేను తెచ్చేస్తాను వదిలే డోరే సార్. అది ఊడిపోతుంది ఎందుకని? తర్వాత పెడదాంలే, లేకపోతే మళ్ళీ ఊడిపోయిందంటే కనిపించదు మనకి. హోటల్ రూమ్కి వచ్చేసాం. ఇప్పుడు తినాలి, ఆకలి బీభత్సంగా ఆకలేస్తుంది. ఇది ఒకటి లిఫ్ట్ లేదు, నడుచుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. అదే మేమున్న రూమ్. కీసేయి సంతోష్ దగ్గర ఉన్నా. నెంబర్ 1, నెంబర్ 2, నేను నెంబర్ 3. ఇది రూమ్ పరిస్థితి ఎలా ఉంది. ఇది ఇక్కడ పెట్టేస్తున్న ఫుడ్. రూమ్ ఎంట్రన్స్, రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ బెడ్ ఉంది. ఇక్కడ ఈ మంచం ఎదురుగుండానే ఏంటిది అది టేబుల్, మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవడానికి. ఆ టేబుల్ పైనే టీవీ, కూర్చోడానికి ఇక్కడ ఒక చైర్ ఇచ్చాడు, అక్కడ ఒక చైర్, ఇది వార్డ్రోబ్ ఒకటి ఇచ్చాడు. వార్డ్రోబ్ ఇందులో ఉన్నాయి. శానిటైజర్, ఇంకా మా ర్యాక్స్ బ్యాగ్స్ పెట్టాం. ఇలా వార్డ్రోబ్ ఇచ్చాడు. ఇది ఒక చైర్, బెడ్. ఈ బెడ్ పైన ఏసీ. ఓపెన్ చేసేస్తున్నా తినడానికి. మా లంచ్ చాలా ఇచ్చాడుగా. ఇది ఎక్స్ట్రా డీ తీసుకుంది. ఇదేనా నువ్వు ఎక్స్ట్రా డీ తీసుకుంది? కడిగేసాం ప్లేట్స్. వాష్రూమ్, సింక్, మిర్రర్, వెస్టర్న్ కమోడ్, హాట్ వాటర్, షవర్, గీజర్ కూడా ఇచ్చాడు చూసుకోవడానికి. మిర్రర్ చక్కగా ఉందబ్బా. ఇది వాష్రూమ్ నుంచి బయటికి వ్యూ. ఇది వాష్రూమ్ నుంచి బయటికి వ్యూ. బెడ్ కూడా సరిపోతుంది. మొక్క కింద జారిపోతున్నాయి టైల్స్, రఫ్గా ఉన్నాయి. ఈ చెప్పులు చూడండి, మేము బ్యాచులర్గా ఎలా పడితే అలా. బ్యాచులర్ నేను, సంతోష్ మాత్రమే బ్యాచులర్. ఈడు మ్యారీడ్. మొత్తం పేరు చేసాం మంచం మీద. మటన్ బిర్యానీ, బార్బిక్యూ చికెన్, థమ్సప్, రుమాలీ రోటీ. ఇదేదో చెప్పారు, కుర్బానీ కమీట, కర్డ్, టవల్స్ అయ్యి అన్ని అలాగే పడేసాం. ఎంతైంది ఇది బిల్ ఇక్కడ? హోటల్ ఇవన్నీ పిస్తా హౌస్, పిస్తా హౌస్ లో తీసుకున్నాం. ఎంతైంది గ్రాండ్ టోటల్? 11:49 అయింది. 11:49 అది చూసారా అసలు ఎలా పెడితే అలా పెట్టేసాం. ఈ కవర్లు బెడ్ మట్టికి బాగుందబ్బా, చక్కగా చక్కగా ఇలా ఉంది బెడ్. ఇదే మా రూమ్, ఫ్యాన్ ఇచ్చాడు. ఈ లైట్స్, సీలింగ్ లైట్స్ బాగుంది. మొత్తం రూమ్
ఓ రౌండ్ వేస్తారు రూమ్ మొత్తం చూడండి. ఇక్కడ మళ్ళీ ఎమర్జెన్సీ ఏమన్నా ఉన్నా కానీ ఇది ఒకటి ఇచ్చాడు. ఇక్కడ ఇన్సర్ట్ కీ కార్డ్ది స్విచ్ బోర్డ్ చూడండి 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 చూడండి. మన అవిన్ ఇప్పుడు మళ్ళీ హాయ్ చెప్తాడు చూడండి. ఇందాక కూడా హాయ్ అది ప్రస్తుతానికి అయితే మేమున్న రూమ్ అయితే ఇది. ఏమేరియా బాబు ఇది? శేరిలింగంపల్లి అంట రూమ్ అయితే. సో మొత్తం చూపించాను కదా రూమ్ అంతా. ఇవ్వండి ఇక్కడే మేము తినేస్తున్నాం ఇప్పుడు. మొత్తం రూమ్ ఇది భలే ఉంది. కలర్స్ కూడా భలే ఉన్నాయి. వీడియో కలర్స్ బాగా పడుతున్నాయి బ్రైట్గా. టైమ్ 1:19 అయింది. సో చలో ఇంక ఇప్పుడైతే ఆకలి వస్తుంది. తిన్న తర్వాత నెక్స్ట్ చిన్న మావిడి ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి జంప్ జిలాని తర్వాత ప్రస్తుతానికి అయితే అది మ్యాటర్ ఇక్కడ వరకు. భలే ఉందబ్బా కలర్స్ బాగున్నాయి. కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి నేను ఎలా ఉన్నాను అనేది. అమ్మో మీ ఇష్టం, చెయ్యాలంటేనే చేయండి, లేకపోతే లేదు. ఫస్ట్ ఇది ఇది పెట్టేసుకున్నాం. క్వాంటిటీ బాగానే ఇచ్చాడు అది. బా బాగుంది, బల్లే స్మెల్ కూడా వస్తుంది. బార్బిక్యూ చికెన్ ఫస్ట్ అది పెట్టే. అయితే గ్రీన్ చట్నీ కూడా ఇచ్చాడరా? ఓకే వేసి పెట్టేసావు కానీ ఆల్రెడీ రుమారి రోటీ. అలా ఎందుకు? మామూలుగా పెట్టచ్చు కదా, మామూలుగా పెట్టేసి పెట్టాము మేము. నువ్వు వేసుకున్నావా? ఓకే